జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యంతో వివాహిత మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. బాపులపాడు మండలం వేలూరుకు చెందిన అంకడాల నాగపవాని 3 రోజుల క్రితం పాముకాటుకు గురైంది. వైద్యం కోసం నూసివీడులోని జీహెచ్ఎంసీ ఆసుపత్రిలో బంధువులు చేర్పించారు. సకాలంలో తీసుకొచ్చినప్పటికీ సరైన వైద్యం అందించకపోవడంతో మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలి బంధువులను టీడీపీ నేతలు కొలుసు పార్థసారథి, ముద్రపోయిన వెంకటేశ్వరరావు పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.